ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుగన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ యొక్క సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, అందులో ముఖ్యంగా మీ యొక్క స్థితిగతులు, ధన సంబంధించిన విషయాలు, మీ ప్రయత్న సంబంధించిన విషయాలు, అలాగే మీకు విద్య, ఆస్తి, గృహం కొనుగోలు చేసుకోవడం, వాహనం కొనుగోలు చేసుకునేటువంటి విషయాలు, సంతాన సంబంధించినటువంటి అంశాలు, రాజకీయ సంబంధించిన అంశాలు, ఆరోగ్య సంబంధించిన అంశాలు, మరియు వివాహ సంబంధించినటువంటివి, ఆకస్మికంగా ఏదైనా సంఘటనలు జరిగే ఉంటే ఎటువంటి విషయాలు చేసుకోవడం ద్వారా జాగ్రత్త పడాలి, అలాగే హైయర్ ఎడ్యుకేషన్, దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఉద్యోగ సంబంధించిన వ్యాపార లాభాలకు సంబంధించిన అనేకమైనటువంటి అంశాలను మనం ఈ యొక్క సంవత్సర ఫలితంలో చాలా క్రిస్పీగా చెప్పుకుందాం. అయితే వీటిని చెప్పుకునే ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటిది అసలు ఈ సంవత్సరం మేజర్ ప్లానెట్స్, ఎందుకంటే ఇక్కడ మనకి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి, స్లో మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి స్లోగా ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు శని మారితే గురువు సంవత్సరము, రాహుకేతులు సంవత్సరం మారుతారు. ఈ యొక్క సంవత్సర ఫలితాల్లో ముఖ్యంగా వీరిని తీసుకుంటాం. మాస ఫలితాలు, వార ఫలితాలు అయినప్పుడు వాటితో పాటు మిగతా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అనేటువంటి శుక్ర, బుధ, రవి, కుజ, చంద్రగ్రహాలను తీసుకుంటాం. అయితే ఈ మేజర్ ప్లానెట్స్ అసలు ఈ సంవత్సరంలో ఏ తేదీలు, ఏ సమయాల నుంచి, ఏ రాశుల నుంచి ఏ రాశుల్లోకి మారుతున్నాయి, ఆ రాశుల్లో సంచరించడం ద్వారా, ఆ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ నక్షత్రాల మీదుగా వెళ్తున్నందుకు, ఏ గ్రహాలతో అవి వీక్షింపబడుతున్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసే ముందు అసలు ఈ ప్లానెట్స్ ఎక్కడున్నాయి అని చెప్పి చూసినట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి అందులో ముఖ్యంగా శని భగవానుడు, కర్మకారకుడైనటువంటి శని ప్రస్తుతం అంటే మనకి మకర రాశిలో ఉన్నాడు. ప్రజెంట్ మకర రాశిలో ఎప్పటి వరకు ఉంటాడు అంటే 28వ తేదీ 4/2022 వరకు ఉంటాడు. 2022 సంవత్సరం వరకు ఉంటాడు. అంటే 28 ఏప్రిల్ 2022 వరకు మనకి మకరంలో ఉంటూ ఆ రోజు రాత్రి 23:19 అంటే 11:19 వరకు అక్కడుండి దాని తర్వాత కుంభంలోకి మారుతాడు. అలాగే గురువు యొక్క సంచారంగా చూసుకున్నట్లయితే 13 ఏప్రిల్ రోజు మధ్యాహ్న సమయంలో 1:18 మీనంలోకి మారుతున్నాడు. కుంభంలో ఉన్నాడు ప్రజెంట్, మీనంలోకి మారుతాడు. రాహుకేతువులు కనుక తీసుకున్నట్లయితే రాహు వృషభంలో మరియు కేతు వృశ్చికంలో ఉండి మనకి రాహువు 12/4/2022 నుంచి మనకి రాత్రి సమయంలో 8:34 మేషంలోకి, అలాగే తులలోకి కేతువు మారుతున్నాడు. ఇవి మేజర్ ప్లానెట్స్ స్థితులు, మార్పులు అనేటువంటివి. అయితే వీటి ఆధారంగానే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మనం ఏవైతే చెప్పుకోబోతున్నామో ఈ యొక్క ఫలితాలు చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది ఆ యొక్క లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదలు పెడదాం. మేషరాశి వారి యొక్క ఈ 2022 ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీకు లాభస్థానంలో రవి యొక్క సంచారము జరుగుతూ ద్వితీయంలో రాహు యొక్క సంచారం. దీనివల్ల ఏంటంటే మీ యొక్క ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో, మీ యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో సక్రమమైనటువంటి దాంట్లో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ప్లానింగ్ అని మీరు చేసినట్లయితే ఆ యొక్క ప్లానింగ్ పర్ఫెక్ట్గా మీకు ఇంప్లిమెంట్ చేసేటువంటి గ్రహస్థితి ఉంది. అలాగే మనకి రాహు యొక్క సంచారము మీకు 12వ తేదీ 4వ నెల వరకు వృషభంలో ఉంటుందని చెప్పుకున్నాం. అప్పటి వరకు మీకేంటంటే రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో విదేశీ సంబంధం మూలకంగా, లేనట్లయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధం మూలంగా, లేనట్లయితే ఏదైనా సరే ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. మరి 12వ తేదీ 4వ నెల తర్వాత మారిపోతున్నాడు కదండి రాశిలోకి, దానివల్ల ఎటువంటి జరగవచ్చు అని చెప్పి చూసినట్లయితే ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి, కొన్ని మంచివి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎంతసేపు
మనకి మంచివి ఎలాగో జరుగుతూ ఉంటాయి, కానీ జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే మరింత మంచి జరిగేటువంటి ఆస్కారం అధికంగా ఉంటుంది. మరి ఈ యొక్క మేషంలోకి ఎప్పుడైతే రాహు సంచరిస్తాడో ఇక్కడ జరిగేటువంటి పాజిటివ్ ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే విదేశీ యోగాలను ఇస్తాడు. కానీ అది కుజుని యొక్క రాశి అయినందుకు ప్రత్యేకంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎవరైనా కాస్త బీపీ అధికంగా ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదా కొంచెం స్పోర్ట్స్లో బాగా అంటే బైక్ స్పీడ్గా నడిపించేటువంటిది లేనట్లయితే కొంత ఉద్రేక స్వభావం ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఈ మేషంలోకి కుజుడు రాశుల్లోకి రాహు సంచరిస్తుంటాడో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే కాస్త ఉద్రేకమైనటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ నిర్ణయాల విషయాల్లో మరొక పాజిటివ్ కానని చెప్తాను ఇక్కడ నేను మీకు. విదేశీ సంబంధమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా ఏదైనా కొత్తగా కనిపెట్టడం ఉంటుంది రీసెర్చ్లో, తత్ సంబంధించింది ఏదైతే ఉంటాయో అది మళ్ళీ చక్కగా పాజిటివ్గా ఉంటుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 2022 సంవత్సరంలో కొత్త అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో మీరు చక్కగా చేయడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా ఏదైతే ప్రారంభిస్తారో ఈ ప్రారంభించేవి చాలా చక్కగా యోగించడం అనేటువంటిది జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయంగా చూసుకున్నట్లయితే గృహ సంబంధించినటువంటి విషయాల్లోనది ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే ల్యాండ్ కానీ గృహం కానీ నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే మీకు సరైనటువంటి సమయం ఈ సంవత్సరంలో ఎప్పటి నుంచి ఉంది, April 13వ తేదీ నుంచి మీకు సరైనటువంటి సమయం నడుస్తుంది. అలాగే కొత్తగా ఏదైనా సరే నిర్మాణమే కాదు, ల్యాండ్ పర్చేసింగే కాదు, విద్యార్థులు ముఖ్యంగా నేను ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరంలో ఎప్పటి నుంచి బాగుంది, నేనట్లయితే ఏదైనా కొత్త సంస్థను నిర్మిద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచి బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే 13 ఏప్రిల్ నుంచి అద్భుతంగా ఉంది. అయితే ఈ 13 ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే మీకు గురువు మారుతున్నాడో విద్యా విషయంలోని మరియు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఆస్తి సంబంధించిన విషయంలో అద్భుతంగా ఉంది. అయితే ఎప్పుడైతే మీకు ఈ యొక్క గురువు మారకముందేమో సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి బాగుంది మీకు, అలాగే మీకు రాజకీయ సంబంధంగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు 13వ తేదీ లోపల అద్భుతంగా ఉంది. 13 దాటిన తర్వాత గృహ సంబంధించిన విషయంలో అద్భుతంగా ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ శని యొక్క సంచారం కూడా మనకి 18వ మాసంలోనే 28వ తేదీ మారుతుంది, అయితే ఇక్కడ గృహ సంబంధించిన కొనుగోలు చేయడానికి, అమ్మకాలకి, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి, రైతులకి, విద్యార్థులకి బాగుందని చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా ఒక గ్రహం మారుతున్నప్పుడు ఒక గ్రహాల యొక్క కదలికలు పలానా పలానా నక్షత్రాలు సంచరించేటప్పుడు కొన్ని కొన్ని భావాలపైన శుభ ఫలితాలు వస్తూ మరలా అదే భావం పైన మరొక గ్రహ ప్రభావం వల్ల కించిత్ లేట్ అవడాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ భూమి కొనుగోలు చేయడము, భూమి రావడం మనకెంత ముఖ్యంగా చక్కగా ఫలిస్తుందో, ఇట్ ఈ సేమ్ టైం శని యొక్క సంబంధాల వల్ల అందులో ఏదైనా నిర్మాణం ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు కొంత ఈ మేస్త్రీలతో కానీ పని వాళ్ళతో కానీ కొంచెం వాళ్ళు వచ్చేటువంటి విషయాలు కొంత లేట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తను వహించాలి. అలాగే రుణ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో రుణ ప్రయత్నాలు కూడా మీకు లభిస్తాయి ఎప్పటి నుంచి అని చెప్పి తీసుకున్నట్లయితే 13వ తేదీ నుంచి ఏప్రిల్ మాసంలో 13వ తేదీ నుంచి మీకు రుణ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనబడుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఏప్రిల్ లోపల వివాహ ప్రయత్నాలు కూడా మీరు చేసినట్లయితే సఫలీకృతం అవుతుంది, మరియు ఏప్రిల్ లోపల మీరు ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్లో చాలా బాగుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమంటే నేను ఈ నెల ప్రారంభించినా వద్దా, లేకపోతే నెక్స్ట్ మంత్ ఏదైనా ప్రారంభించినా అన్నప్పుడు మీకు ఏప్రిల్ లోపలే మీరు ఏదైనా పార్ట్నర్షిప్స్ కానీ బిజినెస్ కానీ డీలింగ్స్ కానీ చేసుకోవడం అనేటువంటిది మంచిది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏప్రిల్ దాటిన తర్వాత
కేవలం పార్ట్నర్షిప్సే కాదు వివాహ సంబంధించిన విషయాలు కూడా మీరు ఏప్రిల్ లోపలే ముగించుకునే గోచార రీత్యా. ఇక మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ఫలితాలను దట్ ఈస్ డిఫరెంట్, బట్ గోచారం మాత్రం ఏప్రిల్ లోపలే పూర్తి అనుకూలంగా ఉంది. ఇక ఇక్కడ గమనించినట్లయితే దూర ప్రాంతాలకు వెళ్ళడము ఇవన్నీ మాత్రం ఏప్రిల్ తర్వాత నుంచి కూడా బాగున్నాయనేటువంటి సందేహం లేదు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా. మరియు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి జాబ్లో ప్రమోషన్స్ లేవండి, ప్రమోషన్స్ కోసం ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారికి కాస్త, ఎప్పుడైతే శని భగవానుడు లాభభావంలోకి ఎంటర్ అవుతున్నాడో, లాభభావంలో ఉన్నటువంటి గురు వ్యయభావంలోకి ఎంటర్ అవుతున్నాడో, ఇదంతా ఏం చేస్తుందంటే ఈ కాంబినేషన్ మొత్తము కూడా మీకు ఉన్న జాబ్లో ప్రమోషన్ వైపు దారితీయడము, లేనట్లయితే ఒకవైపు జాబ్ చేసుకుంటే ఇంకోవైపు పార్ట్ టైంగా ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఇంటి దగ్గర షాప్ పెట్టుకోనో లేనట్లయితే ఆన్లైన్లో చేసేటువంటి ఇటువంటి వాడికి తోడ్పడుతుంది మీకు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి ముఖ్యంగా మీకు ఈ యొక్క 2022 సంవత్సరంలో ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసినట్లయితే, గురువు యొక్క సంచారం అద్భుతంగా ఉందని చెప్పుకున్నాము సంతాన సంబంధించిన విషయాలకి, గృహ సంబంధించిన విషయాలకి. మరి నవగ్రహాలలో ముఖ్యంగా మీరు శనీశ్వరుని యొక్క ఆరాధన, రాహు యొక్క ఆరాధన ముఖ్యంగా మీరు ఏప్రిల్ తర్వాత నుంచి కాస్త అధికంగా చేసినట్లయితే, ఈ ఉద్రేకం ద్వారావో లేనట్లయితే తొందరపాటు ద్వారావో తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకోరు. అదేవిధంగా సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. మీరు నిర్ణయాలు, సంతాన సంబంధించిన ప్రయత్నాలతో పాటు రాజకీయంగా కూడా ఎదగడం జరుగుతుంది మేషరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క శని రాహువుల యొక్క ఆరాధన చేయడం ద్వారా. మరియు ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పి అనుకున్నాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే శని భగవానుడు తన రాశుల్లోనే మరొక రాశిలో కూడా ఉన్నందుకు ఉద్యోగ ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం, అంటే ఏమిటి, ఆ యొక్క ప్రయత్నాల్లో కేతువు యొక్క దృష్టి ఉండడం వల్ల మీరెవరైనా సరే ప్రమోషన్స్ కోసం మేము అంటే మీ యొక్క సుపీరియర్స్తో మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఆ పరిస్థితులు వస్తున్నాయి కానీ అది ఎంతవరకు వెళ్తాయి ఏంటని చూసుకోవాలంటే, మీరు ఏం చేయాలంటే గణపతి యొక్క ఆరాధన చేసుకొని అటువంటి ప్రయత్నాలు చేయండి. గణపతి ఆరాధన కనుక చేసి చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. బట్ నేను మీకు మరీ మరీ చెప్పేది ఏంటంటే వివాహ విషయంలో మాత్రం ఏప్రిల్ లోపలే మీరు నిర్ణయాలు తీసుకోండి, ఏప్రిల్ 12వ తేదీ లోపలే. ఇక గోసేవ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరంలో మీరు చేయవలసినటువంటి గోసేవ, గోవులకి పిడికెడు బెల్లం మరియు గ్రాసము తినిపించండి. అయితే ఇందులో చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే నువ్వులు దానం ఇమ్మన్నాను కూడా తీసుకెళ్ళి గోవు పెట్టేస్తుంటే, గోవుకి పొరపాటును కూడా పెట్టకండి, ఎద్దుకు పెట్టండి తప్పులేదు. గోవులు పొరపాటున అది ఏమైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితాలు మీ అందరికీ చాలా చక్కగా రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలు ప్రజెంట్ నడుస్తున్నటువంటి గోచార ఆధారంగా చెప్పుకున్నాము. అయితే దీనికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే మీ జన్మజాతక ఫలితాలను పరిశీలించుకోవాలి. అది ఎలా ఏర్పడతాయి చూసుకున్నట్లయితే, మీరు పుట్టినటువంటి డేట్, మంత్, ఇయర్, అంటే మీరు పుట్టిన తేదీని, నెలని, సంవత్సరాన్ని, అదేవిధంగా మీ యొక్క పుట్టిన సమయాన్ని తీసుకొని జన్మజాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మీరు అంటే ఏ లగ్నంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి, వాటితో పాటు ఆ యోగాలు ప్రజెంట్ నడుస్తున్నటువంటి దశాభుక్తి, అంతర, సూక్ష్మ ప్రాణదశలు ఏవైతే ఉంటాయో అవి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేటువంటి చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తను చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఫలితాలు అనుభవిస్తూ ఉంటాడు. అది మంచి అయితే మంచి, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏదైనా పూర్వజన్మలో అతను కనుక ఎవరి మీదైనా క్రియేట్ చేసినట్లయితే అది ఈ జన్మలో ఆ వ్యక్తికి ఆ యొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ రకంగా ఏంటంటే ప్రజెంట్ మీకు నడుస్తున్నటువంటి మహాదశ, భుక్తి, అంతర్దశల ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఉన్నత విద్యలు కావచ్చు, వివాహ ప్రయత్నాలు కావచ్చు, అదేవిధంగా ఒక బిజినెస్ కావచ్చు, కొత్త జాబ్ ప్రయత్నం కావచ్చు, తత్సంబంధంగా అనేకమైనటువంటి, అదనే కాదు ఒకరికి డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి, ఎనీథింగ్, ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కానివ్వండి, మీకు మీ యొక్క మహాదశ అనుకూలిస్తుందా లేదా అనేటువంటిది స్పష్టంగా మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది.
తద్వారా ఏంటంటే మీరు లాభం పొందవచ్చు. తద్వారా ఎలాగా అంటే మీకు చక్కగా కలిసి వచ్చే సమయం ఉందనుకోండి, ఇన్వెస్ట్ చేసి లాభం పొందవచ్చు. లేదు, ఇప్పుడు మీరు ఈ నెలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇబ్బంది ఉంది అని మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఆ నెల ఒక్క నెల ఆగి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాభం పొందవచ్చు. అందుకని మీ యొక్క జన్మజాతకంలో స్పెసిఫిక్గా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాల కంటే మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇంత మోస్ట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, గోచారం కాలం వంటిది, మన జన్మజాతకం ఆ యొక్క జీవుడు వంటిది. అంటే ఏంటి, మనమంతా రెడీగా ఉన్నాం బయటకు వెళ్ళడానికి, కానీ బయట బోరున వర్షం పడుతుంది, వెళ్ళడానికి కొంతసేపు ఆగడం జరుగుతూ ఉంటుంది. లేదా కారు ఉందనుకోండి, కారులో చక్కగా వెళ్ళగలుగుతాం. అలా కాకుండా వెళ్తూ వెళ్తుంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, మనం రెడీగా ఉన్నాం, మన దగ్గర కారు ఉంది, అన్నీ ఉన్నాయి, వెళ్ళడానికి రోడ్డు కూడా ఉంది, కానీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడ కొంచెంసేపు స్ట్రక్అప్ అయిపోతాం. అందుకే మనం చూడండి, మనకు కొన్ని యాప్స్ ఉంటాయి, ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉంది, ఇక్కడి నుంచి వెళ్తే ఇలా ఉంటుందని మొత్తం ముందుగా ఇన్ఫర్మేషన్ అందినప్పుడు మనం ఏం చేస్తాం, ఇటు ట్రాఫిక్ జామ్ ఉందంటే మనం వేరే రూట్లో వెళ్తామని ఎలా తెలుసుకుంటాము. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచార ఫలితాల్లో కూడా ఈ యొక్క వారం, ఈ యొక్క నెల, లేనట్లయితే ఈ యొక్క పక్షంలో ఈ కండిషన్ ఇలా ఉంది, గోచార గ్రహాల యొక్క కండిషన్ ఇలా ఉంది అని అన్నప్పుడు మన కాలం అనుకూలించినప్పుడు మనం ఎలా అయితే కాస్త ఇబ్బంది పడతామో ఆ రకమైనటువంటి గోచారంలో ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం మనం ఎలా పెంచుకోవాలని తెలుసుకుంటున్నాం గోచార ఫలితాల ద్వారా. అంటే కొన్ని లేట్ అవుతున్నాయి, స్ట్రక్అప్ అవుతున్నాయి, ఓహో ఓకే, మనం కేతువుకో శనిగ్రహానికి అనుగ్రహం కావాలని దీపారాధన చేసో, లేనట్లయితే ఆ స్తోత్రాలు చదువుకోను, లేనట్లయితే ఆ యొక్క అధిష్టాన దేవతకి మనం చేసుకుంటూ ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అందుకోసం మనం ఈ యొక్క గోచార ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గోచారం అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. అనుకూలించినప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటాయి, కాస్త ప్రతికూలించినప్పుడు ఒక 4 సార్లు ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే మనం తెలుసుకుంటున్నా, ఓకే ఇప్పుడు ప్రతికూలంగా ఉంది కాబట్టి నేను ఒక 4 సార్లు ఎక్కువ ప్రయత్నం చేయాలి, నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు అని మనం తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క ఫలితాలు, వీటికి సంబంధించిన పరిహార మార్గాలు తెలుసుకొని మీ అందరూ విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని సాగించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.